చిటికలో ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం. మొదటగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర మరియు ఆవాలు కూడా వేసుకోవాలి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొదటగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 4 గుడ్లనైతే నేను కొట్టేశాను దీంట్లో. ఇప్పుడు చూడండి, కూర అయితే రెడీ అవుతుంది. నేను కొద్దిగా కలుపుకొని అలా వదిలేశాను. కొద్దిసేపటి తర్వాత మామూలుగా అవుతుంది. అయిన తర్వాత మనకి సరిపడా దీంట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసి కలుపుతాను. ఇప్పుడు కలిపిన తర్వాత కూర అయితే ఇక రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా టేస్టీగా ఉంటుంది. దీన్ని ట్రై చేసి చూసి కమెంట్ రూపంలో తెలియజేయండి.